అప్రిషియేట్ యూ టెక్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద 3 లాక్ సబ్స్క్రైబర్స్. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో మీ సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ ఇంత బాగా కొనసాగుతుంది. అండ్ మీకు కావాల్సినటువంటి ఆన్లైన్ క్లాసెస్ తొందరలోనే బోర్డ్ సెటప్ అయిపోయింది, తొందరలోనే స్టార్ట్ అవుతాయి. అండ్ మనకు వచ్చినటువంటి బిగ్ అప్డేట్ రైల్వే నుంచి చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరిగింది. రైల్వేకి సంబంధించినటువంటి 130,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేటు. సో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది గవర్నమెంట్ వాళ్ళే పబ్లిష్ చేసేటువంటి ఒక పత్రిక. ఈ పత్రికలో మనకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జాబ్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఆఫీసులలో ఉండేటువంటి ప్రతి ఉద్యోగాల గురించి ప్రతి వారం రోజులకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఒక పత్రిక లాగా మనకు రిలీజ్ కావడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకి ఇక్కడ రైల్వేలో నాన్ టెక్నికల్ పోస్టులు, అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ పోస్టులు ఎన్టీపీసీ అంటాము, పారామెడికల్ పోస్టులు, మినిస్టర్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, అదేవిధంగా లెవెల్ 1 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఇక్కడ మనకు ఉన్నాయో, అంటే లెవెల్ 1 పోస్టులు అంటే గ్రూప్ డి అండి, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఏఎల్పి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకు లెవెల్ 1 పోస్టుల కిందకి రావడం జరుగుతుంది. ఈ యొక్క లెవెల్ 1 పోస్టులనే మనకు 100,000 ఉద్యోగాలు ఉన్నట్లు వాళ్ళు చూపించడం జరిగింది. అంటే గ్రూప్ డి కానీ అండ్ ఏఎల్పి పోస్టులు కానీ ఆల్రెడీ మనకు ఒక నోటిఫికేషన్ దాదాపు ఇప్పుడు 60 నుంచి 70 వేలకు పైన ఖాళీలు, దాదాపు 40 నుంచి 50 వేల ఖాళీలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఏఎల్పి కండక్ట్ చేసి నిర్వహించారు. అయినప్పటికీ మళ్ళీ 100,000 ఉద్యోగాలు ఈ యొక్క గ్రూప్ డిలో రానున్నాయి. సో ఈ నోటిఫికేషన్ కూడా మనకు తొందరలోనే రానున్నట్లు చెప్పడం జరిగింది. సో ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నిర్వహిస్తారని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క గ్రూప్ డిని మాత్రం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూసినట్లయితే నాన్ టెక్నికల్ పాపులర్ పోస్ట్ లో చూసినట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైనింగ్ క్లర్క్స్, కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఉంటాయి. దీనికి మనకు 28 ఫిబ్రవరి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తున్నట్లు వీళ్ళు ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పారామెడికల్లో చూసినట్లయితే స్టాఫ్ నర్సు, హెల్త్ మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్టు, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంటు, ల్యాబ్ సూపరింటెండెంటు అనేటువంటి మొదలైన పోస్టులు ఉంటాయి. ఇవే కాదు, ఇంకా పోస్టులు ఉంటాయి, కాకపోతే ఇక్కడ కొన్ని మాత్రమే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి అప్లికేషన్ అనేది మనకు 4 మార్చి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మినిస్ట్రల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలో చూసినట్లయితే స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ మొదలైన పోస్టులు అని చెప్పారు. ఇంకా దీంట్లో వివిధ రకాల పోస్టులు ఉంటాయి, కేటగిరీస్ ఇక్కడ మొత్తం మెన్షన్ చేయలేదు, కొన్ని మాత్రమే మెన్షన్ చేశారు. దీనికి 8 మార్చి మనకు నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ డి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు నోటిఫికేషన్ అనేది 12 మార్చి ఈ నోటిఫికేషన్ అనేది మనకు రానున్నట్లు వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ లిమిట్ వివరాలు అండ్ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ద్వారానే క్లియర్గా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందడం జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు తర్వాత చెప్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఆధారంగా చెప్తామన్నారు. క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళు మనకు నోటిఫికేషన్ ఆధారంగా చూసుకోవాల్సిందిగా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫీజు మాత్రం ఎవరైతే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 500 రూపాయలు ఉంటుంది. ఇందులో 400 రూపాయల రీఫండ్ ఫీజు ఉంటుంది సిబిటీ, ఫస్ట్ సిబిటీ అయిపోయిన వెంటనే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫీమేల్ క్యాండిడేట్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, మైనార్టీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు 250 రూపాయల ఫీజు ఉంటుంది. ఈ 250 రూపాయల ఫీజుని కూడా వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకు ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అనమాట రైల్వేకి సంబంధించినటువంటిది. సో తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్స్ రానున్నాయి. మన ఛానల్లో కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. రైల్వేకి సంబంధించినటువంటి ఎన్టీపీసీ, టీసీ, గూడ్స్ గార్డ్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను. ఈ మ్యాథ్స్ అనేది మీకు రాబోయే రైల్వేలో వచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్కు ఉపయోగపడుతుంది. హై లెవెల్ మ్యాథ్స్ చెప్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లు కూడా మీకు త్వరలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్న ఎన్టీపీసీ పేపర్ల ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా. సో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ మీకు ఫ్రీగా చెప్పబడుతున్నాయి సార్ ఇక్కడ. మీరు ఒకసారి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని నా ఉద్దేశం. ఎవరైతే ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క క్లాసెస్ అనేవి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, ఎవరైతే గ్రూప్ డి పేపర్స్ వాళ్ళు సెండ్ చేయలేదో వాళ్ళు sathish@gmail.com సెండ్ చేయండి. సో ఆల్రెడీ అవన్నీ కలెక్షన్ అవుతున్నాయి. దాదాపు నా దగ్గరికి అయితే 60 పేపర్లు పైన వచ్చాయి. 60 x 100 క్వశ్చన్లు వేసుకున్నా 6,000 క్వశ్చన్స్ నా దగ్గర రైల్వే ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ 6,000 క్వశ్చన్స్ ఉన్నాయి. 6,000 క్వశ్చన్స్ కూడా మీకు నేను పీడిఎఫ్ ద్వారా అందిస్తాను. ఓకేనా? ఇంకా ఎవరైనా
ఇంతవరకు ఒక్క క్వశ్చన్ పేపర్స్ పంపించలేదు, పంపించండి. వాళ్ళందరికీ కూడా మీరు పంపించే ఒక్క క్వశ్చన్ పేపర్ కు మీకు రిటర్న్ గా 59 క్వశ్చన్ పేపర్లు వస్తున్నాయంటే మీకు ఇది ప్లస్సా మైనసా మీరే లాజికల్ గా ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈ వీడియోలో, అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో, అండ్ మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.